అంటే ఇప్పుడు కొత్త బీఆర్సీ రెండు మూడు రోజులు లేస్తున్నారు, దాంట్లో మీ జీతాలు కూడా పెంచుతున్నారు. ఇప్పుడు అమ్మ పక్కన ఛత్తీస్గఢ్ ఉంటుంది రాష్ట్రం, ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆడ అంగన్వాడీ టీచర్ జీతం 10,000, మనది 13,600. నేను తాండూరు పోయినా, పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంటుంది బావుకు 15 కిలోమీటర్లు పోతే, అక్కడ 9,000. నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో 6,000 ఉంది అంగన్వాడీ టీచర్లకి, మన కేసీఆర్ 13,600 ఇచ్చేస్తారు. ఇంకా కొంచెం పెంచమంటుండ్రు, తప్పకుండా పెంచుతాం. కానీ మీరు దయచేసి పని చేయండి. ఇంత మంచి జీతం భారతదేశంలో ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తలేదు, ఏ బీజేపీ గవర్నమెంట్ ఇస్తలేదు. అందరికంటే ఎక్కువ జీతం ఇచ్చేది మన కేసీఆర్, మన బీఆర్ఎస్. అయినా మాకు జాలతలేదు సార్, ఆకలి అవుతుంది, కొద్దిగా పెట్టమంటుండ్రు కదా, పెడతాం తప్పకుండా. మీరు రెండు మూడు కోరికలు కోరింటు. మొన్న ఆ మధ్య రిటైర్మెంట్ ఏజ్ పెంచండి, వాళ్ళకు డబ్బులు ఇవ్వండి, ఆ రిటైర్ అయినాక కూడా ఆసరా పెన్షన్ ఇవ్వమన్నారు, అవన్నీ చేస్తున్నాం. దయచేసి పేదవాళ్ళు ఉంటారు, అన్నం పెట్టుడు ఆపండి, దాళాలు వేయకుండా పని చేయండి. రేపో మాపో పిఆర్సీ వేసినప్పుడు మీకు కూడా పెంచుతాం. మీరు కూడా అమ్మ 2,000 ఉండే కేసీఆర్ సార్ వచ్చిన్నాడు, ఇవాళ ఫిక్స్డ్ వేతనం 9,500 ఇస్తున్నాం, అన్ని కలిపి 9,900 ఇస్తున్నాం. అమ్మాయి ఇవాళ మధ్యప్రదేశ్లో 3,000 ఆశాల జీతం, కర్ణాటకలో 4,000, మన కేసీఆర్ మనకు 9,900 రూపాయలు ఇస్తుంది, ఫిక్స్డ్ 9,500 ఇస్తున్నాం తల్లి. ఇంకా పెంచమన్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు పెంచడం మీకు పెంచుతాం. దయచేసి పని చేసిన వాళ్ళని కాపాడుకోవాలి బిడ్డ, అనవసరంగా అట్లా ఎవరో ఒక వేరే రాజకీయ పార్టీ అని చెప్పిందని మనం రోడ్డు మీదకి ఎక్కితే తల్లి అది న్యాయం కాదు. మీరు ఆలోచించండి, ఆ రోజు నేను సామరస్యంగానే మిమ్మల్ని కోరుకుంటాను. అడుగు బిడ్డ, నేను ఒక మాట అన్న బిడ్డ, భారతదేశంలో కేసీఆర్ కంటే ఇచ్చిన రాష్ట్రం ఏంటో చెప్పు. ఇస్తే